ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడిని. నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాము. చాలామంది కార్మికులు వాళ్ళ జీతాలు పెంపు కోసం కష్టపడుతూ ఈరోజు పోలీసు వాళ్ళ చేత నానా ఇబ్బందులు పడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే విధానాలకి వ్యతిరేకిస్తూ ధర్నాలు చేస్తున్న ఆ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, అంగన్వాడీ, ఆశ, ఆయాలు, కార్మిక, ఈ పారిశుద్ధ కార్మికులు మొత్తం కూడా ఈరోజు ధర్నా చేస్తున్నారు. అనేక సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి గత ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా వాళ్ళ జీతాల కోసం అడుగుతున్నారు. కానీ ఈ ప్రభుత్వం వాళ్ళని ఇబ్బందులు పెడుతూ నానా గందరగోళం చేస్తూ వాళ్ళకి చాలా దారుణమైన పరిస్థితుల్లో అవలంబిస్తూ అసభ్యంగా ఎమ్మెల్యేలు మంత్రులు కూడా అంగన్వాడీ వాళ్ళని, ఆశాలని, ఆయాల్ని అసభ్యంగా మాట్లాడుతూ ఈరోజు పోలీసు వాళ్ళ చేత వాళ్ళు దమనకాండ చేపిస్తుండడం మంచి పద్ధతి కాదు. గత ఎన్నికల్లో కూడా ఇచ్చిన వాగ్దానాలే వాళ్ళు అడుగుతుండేది, అంతకన్నా ఎక్కువ ఏం అడగడం లే. గత ప్రభుత్వం కూడా వాళ్ళకి కొన్ని రాయితీలు ఇస్తానన్న దానివల్ల వాళ్ళందరూ కూడా ఏదో మంచి చేశారని చెప్పేసి మేమంతా భావిస్తున్నాము. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం పరిపాలనే అస్తాభస్తం అయిపోయింది. మాట్లాడడానికి పోలీసుల ద్వారా అణచివేత చేస్తున్నారు. వీళ్ళు మనసానికి అనేక భూ కబ్జాలు చేస్తూ ఎర్రమట్టి కానించి ఇసుక కానించి మనకు తెల్ల బంగారం కానించి దోపిడీ చేసుకుంటూ వీళ్ళేమో కోటేశ్వర్లు కోట్లకు కోట్లు పడిగెత్తుతున్నారు. ప్రజల్ని అనగవే తగ్గుతూ ప్రజల సమస్యలు పరిష్కరించడం లేదు. అందుకోసం ప్రజలందరూ కూడా మార్పు కోరుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఈ వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని రానివ్వకుండా ప్రజా సమస్యలు పరిష్కరించే ప్రభుత్వాన్ని, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని రావాలని చెప్పేసి కోరుకుంటున్నారు. కాబట్టి మేము కూడా ప్రజలకు పనిచేసే ప్రభుత్వాలు వస్తే మంచిదని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. బిట్టివి యజమానానికి, దాంట్లో పనిచేసే కార్మికులకి, మొత్తానికి ఈ ప్రజలు సమస్యలు పరిష్కరించే దానికోసం పాగుపడుతున్నారు. కాబట్టి వాళ్ళకి నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఛానల్ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాం.